తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ఎరవెల్లోని తన వ్యవసాయ క్షేత్రంలో నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారని సమాచారం. గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో నిద్ర లేచిన ఆయన బాత్రూంలో కింద పడినట్లు తెలుస్తోంది. విషయం గమనించిన వెంటనే ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబడిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో జాయిన్ అయిన వెంటనే కేసీఆర్ కు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. మరి కాసేపట్లో మిగతా వైద్య పరీక్షలు నిర్వహించి సర్జరీపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు. కాలికి స్వల్పంగా ఫ్రాక్చర్ అయిందని వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్యులు చెప్తున్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. గత 3 రోజులుగా ఆయన తన ఫామ్ హౌస్లోనే ప్రజలను కలుస్తున్నారు. జనాలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కి తరలి వస్తున్నారు. వారితో మాట్లాడుతూ ఓటమి గురించి ఓదారుస్తూ భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చిస్తూ బిజీగా గడుపుతున్నారు కేసీఆర్. ఇక ఈ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి గజ్వేల్ నుంచి పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఆయన కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. అక్కడ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు. ఇక కేసీఆర్ గజ్వేల్లో మాత్రమే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. ఫలితాలపై కేసీఆర్ స్పందిస్తూ ప్రతిపక్షంలో నిలిచి ప్రజా సమస్యలపై పోరాడతామని, ఇకపై ప్రజల్లోనే ఉంటామని తెలిపారు.